కట్టాలి కట్టాలి, రాబోయే రోజులు ఇక్కడ కట్టాల్సి వస్తుంది. సిటీ పెద్ద అయితే సిటీ బస్సులు వస్తాయి, సిటీ బస్సులు వస్తే ఎక్కడ పెడతారండి, ఆకాశం పెడతారా, ఇక్కడే పెట్టాలి కదా. ఇవన్నీ ముందుగా 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందని ప్లాన్ చేసుకుని చేయవలసిన అవసరం ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టలేమని నేను వ్యాపారం చెప్తాను, ఒప్పుకోను. ఆ కాంట్రాక్టర్ వాళ్ళకు అగ్గాలు కూడా చెప్తున్నాను, దయవుంచి ప్రజల మనోభావాలను దెబ్బతీయకండి. ఇప్పుడు కూడా చెప్తాను, ఊళ్ళో అందరినీ ఎంక్వైర్ చేయండి. జనాలు 60,000 మంది జనం ఉన్నారు, దీంట్లో 60% మంది కట్టుకోమని నన్ను చెప్పండి, కట్టించుకోండి. కానీ 80-90% మంది కట్టాలి వీల్లేదంటే మా ఇష్టం అంటే చూస్తూ ఊరుకోం. మీరు చెప్తే ప్రశ్న చెప్తున్నాను, ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే అధికారులను కానీ ఎవరిని చూడను, గొయ్యి తీసి గొయ్యిలు కప్పిడేస్తారు. ప్రజలకు ఇష్టం ఇష్టానికి వ్యతిరేకం చేస్తూ ఒప్పుకోనని ప్రజలతో కొంటాను. మంత్రి పదవి ఉందా లేకపోతే నాకు అనవసరం, వ్యతిరేకిస్తాం. దాన్ని మీరు ప్రోత్సహించొద్దు. ఇంకా దౌర్జన్యం ఎవరైనా చేయాలంటే మేము కూడా దౌర్జన్యం చేయగలం. ఎస్సీ పార్టీ ప్రజల సంఘం తెలియదు, ఎవరైనా దీంట్లో అడుగు పెట్టి మళ్ళీ మిషన్ పెడితే అతిగా నరికేస్తారు. దాంట్లో అనుమానం లేదు, ప్రజలు అటువంటి వాళ్ళు ఆముగా ఉంటారు, తెచ్చిపోతే తెచ్చిపోతారు. తర్వాత ఇష్టం 10 లక్షలు, ఇట్లా 10 లక్షల కోసం ప్రజల సాగు హిమ్మతాన్ని కాపాడడం కోసం, పార్టీ స్థలాన్ని ప్రదర్శించడం కోసం దేవునికైనా సిద్ధపడతాం. దయవించి ఇప్పుడు గమనించుకోమని చెప్పి మీకు ప్రభుత్వ అధికారులకి